me, better now than never. It's clasp me, clasp me. Never let them go for the sake of something. The other gonna break the puddle. Come on now, let's be all together. Again, let's rock the game for a better little name. Friends are my passion, I never let them go. Girls are infusing, they never let me go. Say boogie boogie, let's live for loud. Say boogie boogie, never give up, get up. Let's do or die, it's a crime to die. Let's face the life, it's a little bit for night. Better now than never, it's gasping. Never let them go for the sake of something. We are gonna break the hurdle. Come on now, let's be all together. It's that game, and come on again. Let's rock the game for a better little name. Friends are my passion, I never let them go. Girls are increasing, they never let me go. Say boogie woogie, let's live for loud. Say boogie woogie, never give up your love. Let's do or die, it's a crime to die. Let's face the life, it's a little bit for night. Better now than never, it's gasping. एयरपोर्ट जाने के लिए गाड़ी तैयार है। ठीक है, तुम जाओ। अच्छा सर। हैप्पी रिटायरमेंट मास्टर। थैंक यू सर। डियर स्टूडेंट्स, गत 35 संवत्सराल का लेक्चरर का हेड ऑफ द केमिस्ट्री डिपार्टमेंट का ये कॉलेज की सेवा अंदर मन प्रोफेसर चंद्रमोहन गारु రిటైర్ అవుతున్నారు. ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలి. ఇదే కాలేజీలో చదువుతూ చనిపోయిన చంద్ర మాస్టర్ గారి అబ్బాయి మురళి జ్ఞాపకార్థం మన కాలేజీలో ఒక మ్యూజిక్ హాల్ నిర్మించాం. దాని ప్రారంభోత్సవం రేపు జరుగుతుంది. ఆ ఫంక్షన్కి మురళి క్లాస్మేట్స్ అంతా రావాలన్నది చంద్ర మాస్టర్ కోరిక. రేపు వాళ్ళందరూ వస్తున్నారు. సో ఆ బ్యాచ్ వచ్చే టైంకి అప్పుడు వాళ్ళున్న రూమ్స్ అన్ని ఖాళీ చేసి మీరు వేరే రూమ్స్కి షిఫ్ట్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫంక్షన్ మొదలైనట్టుంది, త్వరగా రండి సార్. సోడా బుడ్డి లేట్. ఎవరది? ఎవరా? నేంగా సార్, ఈడు దున్న పూతల మీ సడ్డగారి దగ్గర తిరగకపోతే గ్రౌండ్కి వెళ్ళి గుర్రంలో పరిగెత్తచ్చు కదా. కాస్త ఊళ్ళన్న తగ్గుతుంది సార్. అన్నది నేను కాదు సార్, వీడు. నేను కూడా తిట్టింది నిన్ను కాదురా, వాడినే. నిన్ను అనుకుని గ్రౌండ్కి వెళ్ళి పరిగెత్తావు, చచ్చిపోతావు. ఇప్పుడు మన చంద్ర మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ సార్ సార్, నువ్వు లేనానా? కూర్చోండి. నాకు కొంచెం అయోమయంగా ఉంది. యాక్చువల్గా నేను రిటైర్ అవుతున్నాను అంటే మీరంతా బాధపడాలి, నా భార్య లక్ష్మి సంతోషపడాలి. కానీ మీరేమో చప్పట్లు కొడుతూ చాలా హ్యాపీగా ఉన్నారు. నా భార్య ఎందుకో టెన్షన్ పడుతుంది. భయపడక లక్ష్మి, రేపటి నుంచి కాలేజీ లేదని నీ క్లాసులు చెప్పలే. రిటైర్ అవుతున్నందుకు నాకు బాధ లేదు, కానీ ఈ నవ్వుల్ని ఈ పిల్లల్ని మిస్ అవుతానని బాధగా ఉంది. 10 ఏళ్ల క్రితం ఆల్రెడీ ఒకసారి మిస్ అయ్యాను. అందుకే వారితో కలిసి చదివిన బ్యాచ్ అందరినీ పిలిపించమని ప్రిన్సిపాల్ గారిని అడిగాను. వాళ్ళల్లో మా వాడిని చూసుకోవచ్చని చిన్న ఆశ. ఆ బ్యాచ్ మాత్రం జన్మలో మర్చిపోలేను. వాళ్ళు వెళ్ళాక వారం రోజులు నిద్రపోలేదు తెలుసా? వాళ్ళంటే అంత ఇష్టమా సార్? కోపం వాళ్ళు పోతూ పోతున్న పరుపు మనసులో ఎత్తుకుపోయారు. వేద రవి,
నాలేంద్ర రవి నిన్ను చూసి మన బీబీసీ కదా ఏ నువ్వు రవి కదూ ఏంటి న్యూస్ పిల్లలంత మంది పేర్లేం పెట్టావు అయ్యయ్యో మర్చిపోయాను నీకు అసలు పెళ్ళైందా అబ్బబ్బా ఒక్క న్యూస్ కూడా తెలుసుకునివ్వవు కదే మీ ఆయనేరే పడుకున్నారు ఆయనకు అసలు న్యూస్ మీద ఇంట్రెస్టే లేదు అసలు మారలేదు ఏమీ మారలేదురా ఇప్పుడు ఏం చేస్తున్నావురా బాంబేలో బిజినెస్ చేస్తున్నాను మేడం రవి సార్ నాకు విషయం అర్థం కాలేదురా ఫైనల్ ఇయర్ దాకా చదివి ఎగ్జామ్స్ మాత్రం రాయకుండా ఎందుకు వెళ్ళిపోయావు బట్టు వచ్చాడు మేడం వచ్చి రెండు గంటలు కాలేదు నీ గురించి 100 సార్లు అడిగాడు వెళ్ళి కలు సార్ బ్యాగ్ వస్తాను మేడం నాన్న రవి నీ రూమ్ నీకే అట్టు పెట్టాం 016 థాంక్ యూ సార్ मन उगल रात्रि कदा रात्रि करे हेलो जांसी हेलो एसएफआई स्टेट जॉइंट सेक्रेटरी मोने तो पुलिस गोड़वल्लो काल की दब तगिलिंदि अनि टीवी लो चेप्पारु एला उंदि इप्पुडु पर्वालेदु नडुस्तुन्ना ओके मा वारु राजशेखर नमस्ते मन पार्टी ट्रेजरर नाइस टू मीट यू नेनु सरतना इदि पट्टुकोंडि ओके रे मन काशी गाडरा ए काशी रवि तन मुझे परू तीकंडरा पैगा मध्य रोज स्ना अंत सबल फैक्टरी काशीगाड़ी वैफ नमस्ते प्रेमिस्ते प्राणमिस्तान रायबोई नु प्रेमिस्ते स्थानम चेस्तान राहेड मोहन साटेस्तुन्नावा मध्य मनिषि सार एप्पुडु कामेडी दीन गुरिंचि बजेट समावेशालु कूडा वदिलेसि वच्चानु
ఇలాంటి ఫంక్షన్ ఎలా మిస్ అవుతాం సార్ అది కాక కొన్ని పాత లెక్కలు కూడా సెర్చ్ చేసుకోవాలి కదా రాజీ తను బడ్డు వై హలో అండి హలో దుబాయ్ లో ఉంటున్నారు తను కూడా జాబ్ చేస్తుందట ఏమీ పాపకి థ్రోట్ ఇన్ఫెక్షన్ అండి డాక్టర్ చూపించారా ఇక్కడ ఏంటి స్పెషలిస్ట్ ఎవరో తెలియక ఎవరికి చూపించలేదు నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు అపాయింట్మెంట్ తీసుకుంటాను థాంక్స్ అండి పర్వాలేదు నమస్తే సార్ గుడ్ మార్నింగ్ అప్పట్లో క్లాస్ లో కూర్చొని నేను మీకోసం వెయిట్ చేసేవాడిని ఇప్పుడు మీరంతా నా కోసం వెయిట్ చేస్తున్నారు అయినా వీళ్ళంతా మన కోసం వచ్చారా మాస్టర్ మురళి కోసం వచ్చారు కానీ అవునండి ప్లీజ్ వాడి మాటలు పాటలు దేవుడికి మంచోళ్ళు భూమి మీద ఉంటే కుళ్ళే ఏమండి పాపని హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఊరుకో అమ్మా టౌన్ లో మంచి స్పెషలిస్ట్ ఉన్నాడంట ఎవరు చెప్పారు రాజీ చెప్పింది ఎంత రాత్రైనా వెళ్ళచ్చు అంటండి తన డాక్టర్ తో మాట్లాడి అపాయింట్మెంట్ కూడా తీసుకుంది సరే సరే తప్పకుండా వెళ్దాం నువ్వు పద ఆ కూతురి మీద తనకెందుకు అంత ఇంట్రెస్ట్ ఒకవేళ నన్ను బయటికి పంపించేసి నిన్ను ఒంటరిగా కలిసి పాత పక్కన తీర్చుకోవాలనుకుంటుందంటావా డియర్ ఫ్రెండ్స్ నేను ఇంకా మొదలు పెట్టలేదురా వద్దు బాబోయ్ ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్దాం ఇప్పుడు ప్రముఖ నర్తకి నాట్య మయూరి గ్రేట్ డాన్సర్ అన్ని ఒకటే రే ఓకే ఇప్పుడు రాజీ మాట్లాడతారు ప్లీజ్ ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది నేను బెంగళూరులో ఒక డాన్స్ స్కూల్ నడుపుతున్నాను అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా ఇస్తున్నాను మరి పెళ్ళి చేసుకోలేదు సార్ జీవితంలో ఒకసారి తప్పుటడుగు వేస్తే కరెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఇలాగా వయసు అయిపోతే థ్యాంక్ యూ రాజ్ డియర్ ఫ్రెండ్స్ నల్ల పరదాలో తెల్ల హంస మన రజ్యా వచ్చింది గివ్ హర్ ఏ బిగ్ హ్యాండ్ ఓకే 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 ఇప్పుడు రజ్యా తన గురించి చెప్తుంది వాసు ప్లీజ్ నేను లక్ష్మి చాలా కష్టపడి రజ్యా అడ్రస్ కనుక్కుని తన్ని ఫంక్షన్ పిలిచాం ఎవరు ఏమీ అడగరని హామీ ఇస్తేనే తన ఫంక్షన్కి వచ్చింది నువ్వు వెళ్ళి కూర్చోమ్మా
You carry on. Thank you, sir. Okay, friends, mana murli gyapkartham. Mana andaram picnic kellinappudu paadukunna paata mara okka sari paadukundam. Ready? 1, 2, 3, 4. గోళ్ళంతో బంటాట ఆడాలండి మన పాదం పూవాడల్లా అందాలే వేటాడాలండి ప్రాయం పడిలేస్తూ మన వెనకాలే పడబడిపోతుంటే కాలం ఆనందో బ్రహ్మ అంది మన వేగం భూగోళ్ళంతో బంటాట ఆడాలండి మన పాదం పూవాడల్లా అందాలే వేటాడాలండి ప్రాయం పడిలేస్తూ మన వెనకాలే పడబడిపోతుంటే కాలం ఆనందో బ్రహ్మ తెలిస్తే వాళ్ళు ఇంకా బాధపడతారు. ఊరుకో, అందరినీ పలకరించొద్దాను రా. అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం.
ఏంట్రా ఆఫీసో చంద్ర మాస్టర్ లక్ష్మీ మేడం వచ్చారండి ఏంటి మాస్టర్ ఇంకా పడుకోలేదా మా సంగతి సరే వీడి పాట ఏంటండి చీకటి పడితే నా కళ్ళు కనపడవ అన్న సంగతి మీకు తెలుసు కదా అందుకని వీడి పాడుతూ వెడుతుంటే నేను ఫాలో అవుతున్నా ఎన్నాళ్ళు మీకు కళ్ళే కనిపించట్లేదు వీడి పాట వినారంటే చెవులు కూడా వినిపించావు జాగృత సార్ రేపటి నుంచి బాగా పాడతాను ఏడి చెవులే కమ్ ఇన్ సార్ మీరా ఏం చేస్తున్నావు రవి ఏం లేదు సార్ పర్లేదులే అందరూ సతీష్ రూమ్ లో ఉంటే నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు అదే బట్టు కోసం వెయిట్ చేస్తున్నాను సార్ ఎన్ని పెంకులేనే ఓ ఇప్పుడే స్టార్ట్ చేశానండి థాంక్స్ రవి పిలవగానే మీరందరూ వచ్చారు నేనే మీకు థాంక్స్ చెప్పాలి సార్ ఇక్కడికి రాకపోతే లైఫ్ లో చాలా మిస్ అయ్యేవాడిని ఇవాళ నాకు చాలా మంచి రోజు I'm really very happy, sir. Okay. Good night. Good night, sir. Good night. Hamaya, ఈ ప్రేడ పాపింది. రవి ఇంకా పడుకున్నట్లేడు నేను కాసేపు మాట్లాడి వస్తాను నువ్వు పద తొందరగా వచ్చేయండి అలాగే బుచ్చి ప్రస్తుతానికి ఓకే కానీ స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నారు 48 అవర్స్ అయితే కానీ ఏ విషయం చెప్పలేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా చేశామండి సార్ మ్యూజిక్ హాల్లో గిటార్ దొరికింది సార్ పక్కన పెట్టు ఫింగర్ ప్రింట్స్ జీవోలో పనికి వస్తాయి బాంబే నుంచి బయలుదేరే ముందు రాత్రి అతను రాసిన ఒక పేజీ చదువుతాను వినండి ఎవరికీ ఉపయోగం లేని జీవితాన్ని ముగించేయాలనిపిస్తుంది సరిగ్గా అదే టైం చంద్రమాస్టర్ ఫోన్ చేసి ఫంక్షన్ పిలిచారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందరినీ కలవచ్చిన సంతోషం ముఖ్యంగా బడ్డుని ఇక్కడ బడ్డు ఎవరు నేనే సార్ సో మిమ్మల్ని అందరినీ కలిశాడు ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాడు అంతే చచ్చా రవి ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదండి అయితే ఎవరో హత్యా ప్రయత్నం చేశారు అసలు ఏం జరిగిందో తెలియాలంటే అతని స్పృహ రావాలి అతనే నిజం చెప్పాలి చెప్పేదాకా మీరందరూ ఇక్కడే ఉండాలి ఒక్కవేళ అతని స్పృహ రాలేదనుకోండి మీరందరూ అనుమానితులే ఈయనెవరు హాస్టల్ వార్డెన్ గారండి మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది రాత్రి బడ్డు అరుక్కుని విన్నది కాదు చూసింది చెప్పండి చీకట్లో నా కళ్ళు కనిపించాం మరి వచ్చింది బడ్డు అని తెలిసింది గొంతు గుర్తుపట్టాను ఓ అంటే 10 ఏళ్ల తర్వాత కూడా గొంతు గుర్తుపట్టగలరన్నమాట ఎక్స్క్యూజ్ మీ సతీష్ గారు మీరు మాట్లాడండి ఏం మాట్లాడమంటారు సార్ అరే సతీష్ గారు నేనే పిలిచేశానే కానీ ఇప్పుడు మాట్లాడింది సతీష్ గారు సార్ రాత్రి నేను విన్నది బడ్డు గొంతే సరే మీరు నిజమే చెప్తున్నారు నమ్ముతాను బడ్డు గారు సార్ రాత్రి ఏం జరిగింది
నేను రాత్రి డాక్టర్ని కలిసి వస్తూ వాడి రూమ్కి వెళ్ళాను సార్. ఎన్నింటికి? 12 సార్. నేను వెళ్ళాను సార్. ఒక నిమిషం మాస్టర్. సార్ రాత్రి అతను చివరిసారిగా చూసింది మీరే అన్నారు కదా? అవును. అప్పుడు టైం ఎంత ఉంటుంది? సుమారు 11 గంటల ఉంటుందండి. అంటే రాత్రి ఇది 11-12 మధ్య జరిగింది. తర్వాత నేను చూసేసరికి రవి గొంతు చుట్టూ వైర్ చుట్టేసి ఉంది సార్. అంటే మీరు చేయలేదన్నమాట సార్? వాడు నా బెస్ట్ ఫ్రెండ్ సార్. అబ్బే జస్ట్ అడిగానంతే ఆయనేమో అతను సూసైడ్ టైప్ కాదన్నారు, మీరేమో నాకేమీ తెలియదు అంటున్నారు. మరి ఎవరు చేస్తుంటారు? ఓకే మీరు అతని బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు కదా, మరి అతని శత్రువులు ఎవరైనా ఉన్నా మీకు తెలియాలి కదా. ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఎస్ఐ గారు సార్, వీళ్ళంతా నేను పిలిస్తే ఈ ఫంక్షన్కి వచ్చారు. మీరు ఇలా వీళ్ళని అనుమానించి అవమానించడం బాగాలేదు. అది కాదు సార్, మరి ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్. ఎస్ఐ గారు మీతో చిన్న విషయం మాట్లాడు, కొంచెం వస్తారు. అంత కన్ఫ్యూజింగ్గా ఉందిరా, రాత్రి నేను మనం కలవడానికి వెళ్ళినప్పుడు అందరికంటే ఆనందంగా ఉన్నానని చెప్పిన వాడు గంటలో ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు అంటే నోనో నేను నమ్మలేకపోతున్నాను. పోనీ హత్యా ప్రయత్నమా అంటే రవి మీద అంత పగ ఎవరుకుంటుంది? కరెక్ట్గా చెప్పలేను కానీ రాత్రి మా పాపని ఎంత ఆలస్యమైనా డాక్టర్కి చూపించమని తన కారు కూడా మాకే వదిలేసి వెళ్ళిపోయింది రాజీ. బహుశా రవిని ఒంటరిగా కలవటానికే నన్ను అలా పంపించుంటుందన్న అనుమానం. అదీగాక చదువుకునే రోజుల్లో రవికి రాజీకి సతీష్కి మధ్య గొడవలు ఉన్నాయి, అది మీకు తెలుసు. ఈ విషయం నేను ఎస్ఐతో చెప్పాలనుకునేలోగా సతీష్ ఎస్ఐని బయటికి తీసుకెళ్ళిపోయాడు. ఏమైనా మురళీ ఫంక్షన్కి వచ్చిన మీరందరూ ఆనందంగా ఉన్న టైంలో ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉందిరా. అయినా 10 ఏళ్ళు పగబెట్టుకునేంత గొడవలు ఏమున్నాయిరా వాళ్ళ మధ్య చెప్పరా? నాకు తెలియాలి. హాయ్ సంధ్యా, నీ గుండెలో ఖాళీ ఉందా? ఖాళీకి చెప్పుంది. దాంతో పనే ఉంది. హాయ్ దీప, ఈరోజు స్ట్రైక్ కదా, ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? ప్రోగ్రామా? నా దగ్గర బైక్ ఉంది, నీ దగ్గర పర్స్ ఉంది, అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తినచ్చు, ఆ తర్వాత సినిమాకి వెళ్ళచ్చు. నీకంత ట్రావెలింగ్ కష్టం అనిపిస్తే మన కాలేజ్ వెనకాల పార్క్ ఉంది, పడుకోవడానికి లాన్ కూడా ఉంది. హాయ్ రాధా, సిగ్గులేదా? నీకు జాలి లేదా? ఎన్నాళ్ళని అడుగుతున్నాను? ఏంటి గొడవ? చదువుని ప్రైవేట్ కాలేజీలకు అమ్మేస్తున్న ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగా మేము సమ చేస్తున్నాం సార్. రాష్ట్రం మొత్తం ఎస్ఎఫ్ఐ సమ చేస్తాను సార్. క్లాస్ అయ్యాక చేసుకోండి. క్లాస్ రేపు చెప్పుకోండి. విద్యార్థుల ఐక్యత ప్లీజ్, మీరందరూ మాతో కోఆపరేట్ చేయాలి. బయటికి రండి, రండి, మర్యాద కాపాడుకోండి, రండి ప్లీజ్. వచ్చండి సార్. మీరు ఎక్కడికి సార్ వెళ్తున్నారు? స్ట్రైక్ అంటున్నారు కదమ్మా. స్ట్రైక్ అంటే మీరు వెళ్ళి డ్రెస్ తీసుకోవడమేనా? మీరు పాఠం చెప్పండి, మేము వింటాం. రాజీ, సీన్ క్రియేట్ చేయొద్దు. కాలేజ్ ఎంత సపోర్ట్ చేస్తుంది? చేస్తే మేము చాలా. మేము ఫీజ్ కట్టాం. మేము కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి కానీ మీలా బేవర్స్ గా తిరగడానికి కాదు. రాజీ, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకంటే తక్కువే మాట్లాడుతున్నాను. గొడవలొద్దు, షార్ప్ చెప్తున్నాను. ఏయ్, మీ అరుపులకు నేనేం భయపడ్డు. రాజీ ప్లీజ్, గొడవ పెంచుకో. ఏంటి, ఏం జరిగింది? రాజీ, నీకేం ప్రాబ్లం లేదు కదా? ఏయ్, నువ్వు మధ్యలో కల్పించుకోకు. అసలు నీకు సంబంధమే లేదు. నాకు సంబంధం లేదా? ఉండరా. మా అభిమాన నాయకుడు, మా ఊరు ఎమ్మెల్యే, మా పార్టీ సింహం బాపిరాజ్ గారు అమ్మాయి రాజేశ్వరి విషయంలో నాకు సంబంధం లేదా? సతీష్, దీనిలో పార్టీలు పాలిటిక్స్ లేవు. ఇది ఫైనల్ ఇయర్. అవును, మేము చదువుకోవాలి. చదువుకోండి. రేపు మీరు సెలెక్ట్ చేసినా మేము రావు. రావద్దు, అయినా మేము అధికారంలో ఉన్నాం కదా, మేము ఎందుకు సెలెక్ట్ చేస్తాం? మీరు హ్యాపీగా చదువుకోండి, మీ వెనకనే ఉన్నా కదా. రాజీకి తోకంత బాగోదేమో. రేయ్, రాజీని ఏమైనా అన్నం ఉంటే ఊరుకునే లేదు. అంటే ఏం చేస్తావు? తమ్ముంటే ఇంకొట్టు. ఆపండి రా, మనందరం క్లాస్మేట్స్ రా, ఫ్రెండ్స్ లా కలిసి ఉండాలి. కానీ ఏంటి ఎప్పుడు తిట్టుకోవడం కొట్టుకోవడం? పదండి పదండి. ఏంటి,
నువ్వు కూడా వాళ్ళ బ్యాచ్ లోకి మారిపోయా? నా బుక్ కనిపించట్లేదు, వెతుకుతున్నా. నీ ఇల్లు మా హాస్టల్ పక్కనే, జాగ్రత్త. చదువుకునే వాళ్ళు చదువుకొని ఉండరా. ఇవాళ ఎవరు క్లాస్ రూమ్ లో ఉండడానికి వీల్లేదు. బడు బెల్ కొట్టించరా. రేయ్ పదండ్రా. వివాహ భోజనంబు ఇవాళ వంటకంబు పదరా మెస్కెళ్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆడపిల్ల కదా నూరుకుంటుంటే రాజీ చాలా ఎక్కువ చేస్తుందిరా, తనకు షాక్ ఇవ్వాలి. నీకు ఇప్పుడు అనిపించింది, నాకు ఎప్పుడో అనిపించింది. అందుకే తన బ్యాచ్ లో ఎంకర్లేసి లైన్ అయ్యాను. నువ్వేమో మన క్లాస్మేట్స్ కి లైన్ అయ్యకూడదురా, అది ఇది అని పెద్ద భగవద్గీత చెప్పావు. నువ్వు అడ్డు రాకుండా ఈ బట్టలు ఎంకర్లేసి లైన్ లెట్టించావన్నా అపోజిషన్ గ్యాంగ్ లో ఒక అమ్మాయి తగ్గిదా? ఛా, నా కోసం అంత త్యాగం చేస్తావా? ఫ్రెండ్షిప్ బావా, నువ్వు చచ్చిపోమన్నా చచ్చిపోతాను. నిజంగా? Yes, I mean it. అయితే చచ్చిపోరా. అయ్యో బాయ్, మరి చచ్చిపోతానన్న? భయపడకరా, అందుకే చంపుతాను. రా రా, ఆగు ఆగు, ఒక్కసారి. నీ పాలు పడిపోయింది. ఏది ఇక్కడ ఎంత ఉందండి? ఏంట్రా అంత కంగారు పడుతున్నావు? ఏముంది అందులో? నీకు అనవసరం. ఓహో, నా దగ్గర కూడా సీక్రెట్ లా? గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. అమెరికా తప్పురా, నువ్వు వెళ్ళి పాలు తాగి పడుకోనన్నా. నేను రాను, నాకు ఆకలిగా లేదు. పెద్దోడిని చెప్తున్నాను విను, అమ్మాయి లేకపోయినా బతకొచ్చు, అన్నం లేకుండా బతకలే. అంతేనంటావా? చుట్టుపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన. ఆగరా, ఓ మంచి కవిత వచ్చిందిరా. రా రమ్మంటున్నాయి కోళ్ళు, అన్నంలో ఉన్నాయి కొన్ని రాళ్ళు, తినకురా మా మెదళ్ళు, విరక్కొడతా నీ కాళ్ళు. చాలు ఇంకను వెళ్ళు. ఆడెందుకు వెళ్తాడా? ఇక్కడ మేము మాట్లాడుకునే అన్ని వెళ్ళా సతీష్గఢ్ సేరయ్యాలి కదా. అంత లేదమ్మా, రేపు జరిగే ఫ్రెషర్స్ డేకి కవితలు ప్రాక్టీస్ చేస్తున్నాం, అందరినీ చంపేద్దామనే. హలో హలో, నా క్లాస్మేట్ ఒక రాసిన కవితని తన పర్మిషన్ లేకుండా ట్యూన్ కట్టి పాడిపోతున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. కొండె చాటుగా ఎన్ని నాళ్ళుగా ఉన్న ఊహలన్నీ ఉన్న పాడుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోని నిన్ను కలుసుకొని గుండె చాటుగా ఎన్ని నాళ్ళుగా ఉన్న ఊహలన్నీ ఉన్న పాడుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోని నిన్ను కలుసుకొని నిన్ను కలుసుకొని విన్నవించుకొని మీ ఇంటి మీద నుంచి వస్తుంది మంచి మటన్ బిర్యానీ వాసన వస్తుంది, మమ్మల్ని పిలిచి పెట్టచ్చు కదా. పెళ్ళళ్ళు వాళ్ళ బాబు నిన్ను కోసి దున్నపోతు బిర్యానీ విండి పెడతాడు. ఊరుకోరా, దున్నపోతు దున్నపోతు బిర్యానీ ఎలా పెడతారు? మీరు పదండ్రా, నేను ఒకసారి మేకప్ రూమ్కి వెళ్ళొస్తాను. మళ్ళీ గారి తర్వాత రాజీ ప్రోగ్రామ్ రా. నీలి మప్పులో నిలిచిపోకలా, నీలి మప్పులో నిలిచిపోకలా నింగి రాగమాల, నీలి ముసుగులో మెరుపు తిరిగల దాగి ఉండలేలా, కొమ్మ కొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు బాలగా, కొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు బాలగా, ఆయలకు రమ్మని చెనుకు చెమ్మని చెలిమి కోరుకొని నిన్ను కలుసుకొని
గుండె చాటుగా ఎన్ని నాళ్ళుగా ఉన్న ఊహలన్నీ ఉన్న పాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోని నిన్ను కలుసుకొని నిన్ను కలుసుకొని విన్నవించుకొని ఇన్నాళ్ళ ఊసులన్నీ నేర్చుకోండిరా రేయి దాటని రాణి వాసమా దాటని రాణి వాసమా అందరాని తారా నన్ను చేరగా దారి చూపన రెండు చేతులారా చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవి పైన చిందాడగా చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవి పైన చిందాడగా తరలి రమ్మని తలుపులిమ్మని తలుపు తెలుపుకొని నిన్ను కలుసుకొని గుండె చాటుగా ఇన్ని నాళ్ళుగా ఉన్న ఊహలన్నీ ఉన్న పాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోని నిన్ను కలుసుకొని నిన్ను కలుసుకొని విన్నవించుకొని ఇన్నాళ్ళ ఊసులన్నీ గుండె చాటుగా ఇన్ని నాళ్ళుగా ఉన్న ఊహలన్నీ ఉన్న పాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోని నిన్ను కలుసుకొని నిన్ను కలుసుకొని విన్నవించుకొని ఇన్నాళ్ళ ఊసులన్నీ ఒక ముఖ్య ప్రకటన మన ప్రియతమ ఎన్ఎస్యు నాయకుడు శ్రీ సతీష్ గారు ఎక్కడున్నా వెంటనే గ్రీన్ రూమ్ కి రావాలి ఆయన కలవడానికి ఇద్దరు క్షమించాలి ముగ్గురు ఎన్ఎస్యు దేశ నేతలు ఇచ్చేశారు సో డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఓకే ఇప్పుడు నాట్య మయూరి ప్రముఖ నర్తకి గ్రేట్ డాన్సర్ అన్ని ఒకటేరా రే ఓకే రాజేశ్వరి గారి నృత్య ప్రదర్శన చూడండి అసలు సగం వీడిని చెరగొడుతుంది నువ్వే మా జరిగింది ఏదో జరిగిపోయింది వాళ్ళు నీకు సారీ చెప్తారులే సారీ చెప్పరా సారీతో పోయేది కాదు సార్ ఇది సారీ ఎవడు చెప్పాడు ఇప్పుడు చూసారా సార్ వాడి పొగరు వీళ్ళకిలా కాదు సార్ ఏం చేయాలో నాకు బాధ రాజీ రాజీ ప్లీజ్ తప్పుకో మురళి ఒకసారి నా మాట లేదు మురళి పది మంది నేసుకుని స్ట్రైక్ చేయడం అందరిలోనూ అల్లరి చేయడం పెద్ద గొప్ప అనుకుంటున్నాడు వీడు ప్లీజ్ రాజీ వీడిని ఏం చేయాలో నాకు తెలుసు అవునే కరెక్ట్ గా చెప్పావు ఈ మగ పెదవులకి బుద్ధి చెప్పాల్సిందే అమ్మా నిన్న కాదు నాన్న ఆ తమరు ఎవరినన్నారో మాకు బాగా అర్థమైందిలే నువ్వు కెమిస్ట్రీ లెక్చరర్ నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నువ్వు లోపలికి వెళ్ళి ములక్కాయలతో పప్పుచారు పెట్టు అలాగే ముందు మీరు బజార్కి వెళ్ళి ములక్కాయలు పట్టండి చూసావుగా తనని నిద్రించింది అనుకుంటే గొడవ అవుతుంది అదే సర్దా కందని సర్దుకుపోతే జ్ఞాపకం అవుతుంది ఇది అంతే జస్ట్ నవ్వుకు నదిలేయాలి అలాగే సార్ ఇప్పుడు దాకా నన్ను వాళ్ళు నవ్వించారు ఇక నేను వాళ్ళని నవ్విస్తాను రాజీ
సార్ రాజీ కొంచెం కాఫీ ఎక్కువ సార్ నేను మాట్లాడతాను సార్ దారా ఏంటి అలా చూస్తున్నావు సార్ చూస్తాను చీస్ ఎవరా అర్ధరాత్రి పూట రాదైతే బాగుండు అరిపేవరదేంటుందంటారా ఖచ్చితంగా రవిగడ్దైతే కాదు పట్టుది అసలే కాదు మన ఆర్కి మీదకి ఎవరు వచ్చారంట్రా వీడెవడు వాళ్ళని తన్నడానికి మనం పంపించిన రౌడీ మరి ఇక్కడ తిరుగుతున్నాడేంటి వాళ్ళు దాన్ని పంపించేసినట్టున్నారు ఎవరి మీద అనుమానం ఉందా లేదు సార్ ఏముంది సార్ ఇంతకు ముందు వీళ్ళు ఎవరినో కొట్టుంటారు వాళ్ళు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేశారు లేకపోతే డైరెక్ట్ గా వీళ్ళ రూమ్ కి వచ్చి వీళ్ళనే ఎందుకు పడతారు చెప్పండి ఎవరి మీద అనుమానం ఉందా చెప్తే యాక్షన్ తీసుకుంటాను రాజీ సతీష్ యాక్షన్ తీసుకుంటారా రుజువు ఉందా ఎలా ఉంటుంది సార్ రాజీ ఎమ్మెల్యే కూతురు సతీష్ ఎమ్మెల్యే చంచా ఇంకా రుజువులు ఎక్కడ ఉంటాయి రుజువులు లేకుండా మనం మాత్రం ఏం చేయగలం సార్ మీరేం చేయొచ్చు సార్ వడ్డీతో ఇస్తే మాకు చక్ర వడ్డీతో తిరిగి ఇవ్వడం అలవాటు ఉంటాను సార్ ఏంటి కెమిస్ట్రీ బ్యాచ్ లోంచి మ్యాథ్స్ బ్యాచ్ లోకి మారిపోయారా మొహమంతా ప్లస్సులు మైనస్లు ఉన్నాయి లెక్క సరిపోయినట్టుంది ఏంట్రా బడ్డు అమ్మాయిలు సింపతి కోసం కట్టుకున్నావా ఏ జాన్సీ ఒక్క నిమిషం ఏంటి నీతో కొంచెం మాట్లాడాలి దేని గురించి రాత్రి హాస్టల్ ఎంత గొడవ జరిగిందో తెలుసా కళ్ళు కనపట్లేదా సారీ చూసుకోలేదు చూసుకుంటాయి పాపంరా రాజీ మీద ఉన్న కోపాన్ని రజియా మీద ఎందుకు చూపిస్తావు తనేం చేసింది ఏరా నీకు వేరే పనేం లేదా పొద్దున వాళ్ళు మమ్మల్ని కొట్టారని ఫీల్ అయ్యావు ఇప్పుడు నేను అమ్మాయిని తిట్టారని ఫీల్ అవుతున్నావు సారీరా నువ్వు ఇంత ఫీల్ అవుతావు అనుకోలేదు ఏంటి రవి పాపం దెబ్బలు బాగా తగిలాయంటగా పెద్దగా లేదులే అందరూ అదే చెప్పుకుంటున్నారు వాళ్ళు కొట్టారు గానీ మీకేం తగలలేదని ఏంటి తగలలేదు పచ్చడి అయిపోయింది ఇక్కడ నిజమా ఏమి బడ్డుకి చెయ్యి పచ్చడి అయిపోయిందంటే రవికి దీని బాబా అలసింది అవునరా ఏ జాన్సీ నువ్వు చిన్న హెల్ప్ చేయాలి ఏంటి రాజమ్మ పాలు ఇక్కడ పెట్టాను సరే నువ్వు వెళ్ళు అలాగేనమ్మా థ్యాంక్ యూ మేడం దేనికి మీరే కదా రోజు పాలు ఇవ్వమని చెప్పారు అదేంటమ్మా నువ్వు ఎమ్మెల్యే గారు అమ్మాయివి నీకు ఆ మాత్రం చేయకపోతే ఎలా మరి మా తమ్ముడు ఉద్యోగం గురించి నాన్నగారికి చెప్పాను మేడం చేసేద్దాం అన్నారు 6 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నారు ఎప్పుడు చేస్తారో కొంచెం కనుక్కోమ్మా మరోలా అనుకోకమ్మా నువ్వు తాగు బాగున్నాయా ఏయ్ పొద్దున్న బాలకృష్ణతో మాట్లాడాను తెలుసా ఎవరు హీరో బాలకృష్ణతోరా అవునే నెంబర్ ఎలా దొరికిందే పొద్దున్న ఆంధ్రజ్యోతిలో చూసానే ఏం మాట్లాడవే చెప్పవే ప్లీజ్ చెప్పవే ప్లీజ్ చెప్పవే ఆ నెంబర్ కి ఫోన్ చేసి హలో అన్నాను తనేమన్నాడే రాంగ్ నెంబర్ అన్నాడే వెళ్ళండి పడుకోవాలి ఏమ్మా పాలు తాగొచ్చా బీర్ తాగొచ్చావా ఓ రొమాన్స్ లేదు పాడు లేదు దీనికి ఒక్కదానికి పెద్ద స్పెషల్ గా పాలు Thank you.
పైన రైట్ సైడ్ సెకండ్ రూమ్. నీ మేలి జన్మలో మర్చిపోలేను ఝాన్సీ. నేనేం చేశాను? ఎందరో సుందరి మనులు పాదాలు తాకిన మెట్లు కదా ఇవి. బావా నువ్వేమనుకున్నట్టు మాట అంటానే. ఏంటి? ఫిగర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది బావా. వర్మి అది మన శత్రు. నీకు అర్థం కాలేదు. చూస్తానికి లైట్ గా ఉంది కానీ మోస్తానికి వెయిట్ గా ఉంది. మళ్ళీ కూతురు కదా, ఆ మాత్రం వెయిట్ ఉంటది. మా నాన్న ఎమ్మెల్యే, నా వైపు ఎవరైనా చూస్తే గుండెలతో కొట్టిస్తా జాగ్రత్త. ఏంట్రా చూడదని బోర్డు రాసి పెట్టినా చూస్తున్నావు? చూడకుండా ఉండలేకపోతున్నాను బాబాయ్. తప్పండి తప్పండి రా. ఏ ఆపు. సారీ మేడం. రాజీ రాజీ లే. ఏంటి ఇక్కడ ఉన్నారేంటి? చూస్తే నిలబడ్డారేంట్రా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ముగ్గులేదు మీకు. వెళ్ళండి రా. ఊరుకో బా ఊరుకో. ఏంటి సార్ పిలిచారంట? రాజీ నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. నేనేం చేశాను సార్? తనే చేశాడు సార్. రాత్రి నా బెడ్ తీసుకొచ్చి కాలేజ్ మధ్యలో పెట్టాడు. నాకు తెలుసు. రుజువు ఉందా? రుజువు అంటే సార్ రేపు మా పార్టీ యానివర్సరీ డే, మా ప్రెసిడెంట్ వాళ్ళందరూ వస్తున్నారు, ఆ పనుల మీద ఉన్నాను సార్. మీరు రుజువు దొరకగానే పిలవండి, మేము వచ్చేస్తాం. బాయ్ రాజీ. షట్ అప్ అబ్బు. రేపు పార్టీ యానివర్సరీ అట, ఎలా జరుగుతుందో చూద్దాం. రాజీ రాజేశ్వరి. ఏంటయ్యా మళ్ళీ గొడవ పడతారంటావా? లేదండి పోల్లే కొట్టుకుంటారంతే. పెద్ద తలనొప్పి పడింది వీళ్ళతోటి. హలో డిఎస్పీ గారా, నేను గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నానండి. రేపు మా కాలేజీకి కొద్దిగా పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, విద్యార్థుల సమస్యలపై మనం చేసిన సేవల్ని, మన కాలేజీ మెంబర్ని గుర్తించి ఎస్ఎఫ్ఐ యానివర్సరీ మన కాలేజీలోనే చేయాలని ప్రెసిడెంట్ గారు నిర్ణయించారు. కాబట్టి రేపటి ఫంక్షన్ మనం చాలా గ్రాండ్ గా చేయాలి. రవి, ఏంటి వాకింగ్ వచ్చావా? రుజువులు లేకుండా ఏం చేసినా ఓకే కదా? అనే కదా, నన్ను కొట్టించినా నిన్నేం చేయలేదు. నీకు పోలీస్ దెబ్బల గురించి తెలుసా? పెద్దగా ఐడియా లేదు. రుజువులు దొరకవు, దెబ్బలు కనిపించవు, ఎముకలే విరుగుతాయి. డాడీతో ఒక్క మాట చెప్తే చాలు. కానీ కాలేజ్కి చెడ్డ పేరు వస్తుందని ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేశారు, కాబట్టి వదిలేస్తున్నాను. వెరీ గుడ్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మీ నాన్న పోలీసుని పిలిస్తే నేను పేపర్ వాళ్ళని పిలుస్తాను. వాళ్ళు ఏమైందని అడుగుతారు, నేను జరిగింది మొత్తం చెప్తాను. దాంతో నీ పరువు మీ నాన్న పరువు కూడా పోతాయి. అయినా రాజీ, నువ్వు నన్ను తిట్టకూడదు, నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రాత్రంతా చల్లో మంచులో నీ కాపలాగా కూర్చున్నాను తెలుసా? అయినా జరిగిన దానికి నీకన్నా ఎక్కువ నేనే బాధపడుతున్నాను. పొద్దున్నే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి చెప్పారు నిన్న ఐటీ చాలా బాగుందని. ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు మన చేత ప్రమాణం చేయిస్తారు. ప్లీజ్ వెల్కమ్ సార్. దేశాభివృద్ధి కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం, సొంత ప్రయోజనాలకి దూరంగా ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. Police! 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 Police!
దెబ్బ కొట్టావన్నా సతీష్ అంటే అనుకున్నావా మిమ్మల్ని కూడా కాపాడలేదు ఏం కూతురేం కాదు ఏ రజియా నెలకు గడిచా జరుగుతుంది బాబోయ్ మన కాలేజీలో ఇంత పెద్ద లైబ్రరీ ఉందా రే మురళి మురళి ఏమైందిరా చెప్పరా ఏమైందిరా ఏమైంది మాస్టరు మా వాడికి ఆస్తమా ఉందండి ఇన్హేలర్ ఇంట్లో మర్చిపోయాడు పీల్చునని రాజీ నువ్వు నా క్లాస్మేట్ కాబట్టి అలా అయితే నీ పర్సులో మన క్లాస్మేట్స్ గ్రూప్ ఫోటో ఉండాలి కదా నా ఫోటో మాత్రం ఎందుకుంది చెప్పు నా ఫోటో ఎందుకు పెట్టుకున్నా ఏ పెట్టుకోకూడదా నా ప్రశ్నకు సమాధానం అది కాదు చెప్పు ఎందుకు పెట్టుకున్నా చెప్పు సరే తీసుకో నేను చూస్తుంటే నవ్వుస్తాను నాకు దేనికి నాతోనే గొడవ పడతావు నా ఫోటోని జేబులో పెట్టుకుంటావు ఎందుకు అంటే నీకంటే నీ ఫోటోనే బాగుంటుంది నువ్వు రౌడీవే అనుకున్నాను నీలో ఒక రసికుడు కూడా ఉన్నాడన్నమాట బట్ ఒకసారి స్ట్రైట్గా చెప్పు నా ఫోటో ఎందుకు పెట్టుకున్నావు చెప్పరా సరే నేను వెళ్తాను ఎక్కడికి నువ్వేం చెప్పట్లేదు కదా నీ పర్సులో నా ఫోటో పెట్టుకున్నావని నేనే అందరితో చెప్పేస్తాను అయితే నువ్వే చెప్పు నా ఫోటో ఎందుకు పెట్టుకున్నావు నువ్వంటే నువ్వంటే నాకు ఇష్టం Thank you.
తర్వాత వాళ్ళ ప్రేమ సంగతి కాలేజీ అంతా తెలిసిపోయింది. ఓసారి వాళ్ళ అమ్మగారికి ఇంట్లో బాగోలేదని రవి ఊరిల్లు వచ్చాడు. ఆ రోజున ఏంట్రబడు చీకట్లో కూర్చున్నావు, లైట్ వేయలేదే, స్విచ్ చేయలేదు, ఏంట్రా అంత సీరియస్ ఉన్నావు? ఏ అమ్మాయిని తిట్టిందా? ప్రియమైన రౌడీకి ఎక్కడున్నావురా? ఎవరో కావలసిన వాళ్ళు పిలిచినట్టు ఎప్పుడో చదివినట్టు ఉంది కదరా. రవి నిద్ర పట్టట్లేదురా, నువ్వే గుర్తొస్తున్నావు. ఎంత మోసం చేసావురా? నాకేమో మన క్లాస్మేట్స్ అంతా మన సోదర సోదరీమణులు లైన్ అయ్యకూడదని చెప్పి, నీకేమో రాజీతో లవ్. రే నీ మాటిని ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ ఫిగర్స్ దాకా ఎంత మంది వదిలేసాను తెలుసా? రవి పడు. రవి నేనేం చేశాను తెలుసా? దిండి మీద నీ పేరు రాసుకుని చీకట్లో రే సరైన టైంలో కరెంట్ పోయింది. ఒరే సోడా బుట్టి జనరేటర్ ఆన్ చేయించరా రే. రే పీనుగా జనరేటర్ ఆన్ చేయరా రే. నేను ఇక్కడే ఉన్నాను రా. సారీ అలవాటు అయిపోయి అరిచేసాను మావ. ఏంటో లైట్ ఆరిపోతే టెన్షన్ వచ్చేస్తుంది మావ. ఆ అలవాటు మానుకోకపోతే నీ ఫస్ట్ నైటే లాస్ట్ నైట్ అయిపోద్ది. అమ్మా అమ్మా నీళ్లు పోసుకోవా? పొద్దున్నే పోసుకున్నా కదా. ఒంటి మీద కాదు మావా, మందులు కొంచెం గ్లాస్ లో కూడా పోసుకుంటే బాగుంటుంది కదా. అబ్బా జోకు. పిన్గా పిన్గా ఇక్కడ 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 కరెంట్ పోతే ఇక్కడ ఏం చేస్తున్నావు? మాట్లాడుకుంటున్నావు. మాట్లాడుకుంటుంటే వాసన వస్తుంది ఏంటి? మందు కొడుతూ మాట్లాడుకుంటున్నావు. అసలు నువ్వే ఇలా జరగొడుతున్నావు. ఆళ్ళు ఆళ్ళు అంటే క్లాస్మేట్స్, మధ్యలో నువ్వేంట్రా? మేం క్లాస్మేట్స్. ఇది విన్నావుగా, వీడి జనరేటర్ రాంచి. జనరేటర్ లో లీక్ ఉంది సార్. ఏం పర్లేదు, ఏసి తగలడు. లైట్ లేకపోయినా సౌండ్ వస్తే చాలు, లేకపోతే ఆ విధవాళ్ళు నన్ను చంపేస్తా. తృప్తిగా మందు కూడా తాగలి.
జనరేటర్ ఆన్ చేయరారే ప్లీజ్ రా ఆ లెటర్ నాకు ఇవ్వరా చదవను జిరాక్స్ తీసి రాతకి ఇచ్చేస్తాను రా ఇది రాజీ నాకు రాసిన ఫస్ట్ లవ్ లెటర్ రా మళ్ళీ ముట్టుకున్నావు అంటే చంపేస్తాను అంటే నాకు ఎవరూ రాయట్లేదు రా నువ్వు అన్నయ్య బావా చూసి ఎంజాయ్ చేస్తాను ఊర్మి అన్నా నీకు బ్రహ్మాండమైన గిఫ్ట్ తీసుకొచ్చానా ఇదిగో ఏంట్రా ఇది చూడు తెలుసుద్ది సతీష్ గారు సార్ పిలుస్తున్నారు నువ్వు వెళ్ళరా నేను ఇక్కడే ఉంటాను ఓకే నమస్కారం సార్ నమస్తే ఆ రావయ్యారా ఏంటి సంగతులు అదే సార్ కాలేజ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పోటీ చేస్తున్నావా లేదు సార్ ఏ నేను పోటీ చేస్తే ఓడిపోతాను సార్ అదేంటి ఈ మధ్య ఎస్ఎఫ్ఐ వాళ్ళు హవా నడుస్తుంది సార్ మన యానివర్సరీ కూడా మా కాలేజీలోనే చేశారు మరి ఏం చేద్దాం రాజేశ్వరి నిలబెడతాం సార్ ఎవరు ఎమ్మెల్యే గారి కూతురా అవును సార్ ఆయన ఒప్పుకుంటాడు అంటావా మీరే ఎలాగైనా ఒప్పించాలి సార్ రాజీని నిలబెడితే లేడీస్ ఓట్లని మనకే పడతాయి సార్ మన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అవుతావయ్యా నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతావు ఏదో మీ ఆశీర్వాదం సార్ ఆయన నేను ఒప్పిస్తాను కానీ సార్ చూడు ప్రచారం అది మాత్రం గట్టిగా చేయాలి మరి అదరగొట్టేస్తాను సార్ ఉంటాను సార్ నమస్తే సార్ గుడ్ లక్ ఏంటన్నా సక్సెసా మరి వెళ్ళింది ఎవరు ఎవరిని ఎలా పడగొట్టాలో ఎవరిని ఎలా విడగొట్టాలో మనకు బాగా తెలుసు అవునేనా కానీ రాజీని పడగొట్టి వాళ్ళ నాన్నకి చేకొట్టి ఎమ్మెల్యే సీటు పట్టి మినిస్టర్ అయిపోదామని నేను అనుకుంటే కాంపిటీషన్ గా రవిగాడు వచ్చాడు రా అందుకే ఈ ప్లాన్ వేసా ఈ దెబ్బకి రవి రాజీ విడిపోతారు మనం మధ్యలో ఎంటర్ అయిపోతాం చెప్పారు మన ఇద్దరం ప్రేమించుకున్నామని కాలేజ్ అంతా తెలుసు ఇప్పుడు నువ్వు నాకు పోటీగా నిలబడితే అందరూ నన్ను చూసి నవ్వరా అర్థం చేసుకో రవి నేను పోటీ చేయను అని నాన్నగారికి చెప్పడానికి నా దగ్గర కారణం లేదు మన ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్పే ధైర్యం లేదు పైగా నాన్నగారు మా పార్టీ వాళ్ళకి మాట కూడా ఇచ్చేశారు నువ్వు ఆయన కూతురువి పార్టీ వర్కర్వి కాదు అందుకే ఆయన ఎదిరించలేను ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఎలక్షన్స్ వస్తాయి పోతాయి మనం మాత్రం ఎప్పుడు కలిసే ఉంటాం కుదరదు మా పార్టీ వాళ్ళు ఒప్పుకోరు పార్టీలు అనుమతి తీసుకుని ప్రేమించుకున్నావు మనం నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు నాకు తెలుసు నా మాట అంటే నీకు లెక్కలేదు నేనంటే నీకు అసలు ఇష్టమే లేదు ఇష్టం లేదా ఏమన్నా ఇష్టం లేదా ఇప్పుడు ఈ క్షణం పిలు నీతో వచ్చేస్తాను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం పెళ్లి చేసుకుందాం అప్పటి నుంచి నీ మాట వింటాను కానీ నాన్నగారి నీళ్ళు ఉన్నంత కాలం మాత్రం నేను ఆయన మాట వినాలి ఇప్పటికిప్పుడు అలా చేయలేనేగా ఇలా మాట్లాడుతున్నావు అది కాదు రవి సరే నువ్వు ఆయన మాటే విను పోటీ చేయి నాకు ఎదురుగా పోటీ చేయి కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు నువ్వు గెలవకుండా ఉండడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ రాజేశ్వరి థ్యాంక్ యూ సార్ రాజేశ్వరి నానా మురళి ఇవాళ నుంచి నువ్వు ఎస్ఎఫ్ఐ తరఫున ప్రచారం మొదలెట్టాలి నాకెందుకు రా ఇదంతా పదరా ప్లీజ్ రా పర్లేదులే సిగ్గుపడుకో ప్లీజ్ నన్ను ఏంటి ఇలా వచ్చారు ఎలక్షన్స్ కదా మేడం అందుకే ఓ అలాగా తీసుకో చందా కోసం రాలేదు మేడం ప్రచారానికి వచ్చాం నీ ఫేస్ చూస్తే ఇవ్వాలనిపించింది బట్టి థాంక్స్ సారీ ఓకే ఫ్రెండ్స్ విద్యార్థుల సంక్షేమం కోసం మీరందరూ ఎస్ఎఫ్ఐకే ఓట్ వేయాలి మా ప్రచారం మనందరి మిత్రుడు మురళి పాటతో మొదలవుతుంది పాట పాటిచ్చావు ట్యూన్ ఏదరా రెడీరా ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరే ఎస్ఎఫ్ఐ కే ఓటు వెయ్యాలి మీరంతా బ్రదర్ సిస్టర్ బ్రదర్ సిస్టర్ ఈలేసి ఓటేసి గెలిపించండి మీరు ఓటేస్తే గెలుస్తాడు రవి 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 ఎస్ఎఫ్ఐ కే ఓటు వెయ్యాలి మీరంతా బ్రదర్ సిస్టర్ బ్రదర్ సిస్టర్ ఈలేసి ఓటేసి గెలిపించండి స
సహ విద్యార్థులారా, సోదర సోదరి మండలారా, ఎన్ఎస్యు తరఫున ప్రచారం ప్రారంభిస్తూ మన అందరి ఆత్మమిత్రుడు మురళి ఇప్పుడు పాట పాడతాడు. ట్యూన్ చెప్పనా? వద్దు, పాట చెప్పు. రగులుతోంది మొగలి పోద. ఓటు వెయ్యి సహోదరా, ఎన్ఎస్యునే గెలిపించరా, రాజీ మన అభ్యర్థి, రవిగాడే ప్రత్యర్థి, గెలిపించండి ఓటేయండి, ఓటు వెయ్యి సహోదరా. ఎస్ఎఫ్ఐకే ఓటు వెయ్యాలి వీరంతా, బ్రదర్ సిస్టర్ బ్రదర్ సిస్టర్. అసెంబ్లీ మరీ
రా ఏంటన్నా ఇప్పుడు అలా పోస్టులు చింపాలా కాదురా అంటించాలి వాళ్ళ పోస్టులు మన దగ్గర లేవు కదన్నా అవి కాదురా ఇవి ఏంటది చూడు మతి పోద్ది బాగుందా ఏంటన్నా మన పోస్టుల మీద మనమే అంటించడం ఏంటన్నా మరి అదేరా రాజకీయం ఇది ఖచ్చితంగా రవిగాడి పని అని అందరూ అంటారు రాజు మీద సింపతి వస్తుంది రాజు గెలుస్తుంది పచ్చగడ్డికి పట్టిస్తున్నావన్నా నువ్వు ఇవ్వంటిచ్చు తమ్ముడు గుడ్ నైట్ రాజుకే ఓటేంట్రా అందరూ ఏంటి మర్చిపోదురు తప్పకుండా ఇదిగో చూసారా ఇలాంటి చెత్త పనులు చేసేవాడు మాత్రం ఓటేయకండి నేను ఎవరి గురించి చెప్తాను మీకు తెలుసు కదా రేపు మిమ్మల్ని కూడా ఇలాగే అల్లరి చేస్తాడు నీతో కొంచెం పనుంది చేది ఇక్కడే కొట్టమంటావా రారా ఎందుకు చేశారా నాకేం తెలుసు నువ్వు అంటించి నన్ను అడుగుతావు ఏంటి ఎందుకు చేశావా వాడు ఏం చేస్తాడు తెలుసా ఏదో ఏదో పని చేసి ఉంటాడు అంతేగా వాడి బదులు నేను సారీ చెప్తున్నాను వాడు నేను కొట్టం కూడా తప్పే ఆడి తరపు నేను నీకు సారీ చెప్తున్నాను ఊరుకోండి రవి రజా డీసీ తీసుకుని వెళ్ళిపోతుంది నిజమా ఇంతకు ఏమైంది నువ్వు అక్కడికి రా రే అక్కడ చాలా మంది ఉన్నారు రే వదలరా ప్లీజ్ రా మనందరం ఫ్రెండ్స్ రా కొట్టుకోకండి రా రే నాకు తెలుసు నువ్వు రాజీని నన్ను విడదీయాలని ట్రై చేస్తున్నావు నిజంగా రాజీ కానీ నన్ను అపార్థం చేసుకుందో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఇక్కడే పాతేస్తాను అన్నా అన్నా నాకెందుకు భయంగా ఉంది ఇప్పుడు ఎలా ఉంది నొప్పిగా ఉంది నువ్వు నన్ను కొట్టినా తిట్టినా ఎలక్షన్ల తర్వాత రాజీ రవి కలిసిపోతారు ఆ తర్వాత మనం దొరికిపోతాం అదే జరిగేది అది కాదురా జరిగేది మరి ఇదేంటి గుర్తులేదా నువ్విచ్చిన గిఫ్టేరా రాజీ రవిగాడికి రాసిన ప్రేమలేఖ దాంతో ఏం చేస్తావన్నా చూడు రై రవిగాడు ఎక్కడ తెలీదు నమస్తే మేడం ఏంటి సతీష్ ఇంత లేట్ గా వచ్చావు మన ఓటు ఎప్పుడైనా వేసుకోవచ్చు మిగిలిన వాళ్ళు కూడా మనకే వేసేలా చూసుకోవాలి కదా మేడం ఆగు లోపల ఉన్నారు ఏంట్రా నా కోసం ఎదుగుతున్నావంట ఏంట్రా రే రాజీ నీకు రాసిన లవ్ లెటర్ పోయిందని నన్ను తిట్టావు ఇప్పుడు సతీష్ గారి దగ్గర ఉంది అదేంటి ఆడికి ఎలా దొరికింది ఏమో ఆడు ఏం చేశాడో తెలుసా ఆ లెటర్ తీసుకెళ్లి బ్యాలెట్ బాక్స్ లో వేసాడు పద అర్జెంట్ గా ప్రిన్సిపల్ తో మాట్లాడి బ్యాలెట్ బాక్స్ లో ఓపెన్ చేయండి అంతా ఆ లెటర్ నువ్వు చదివితేనే నేను తట్టుకోలేకపోయాను ఇప్పుడు ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందరూ చూస్తారు పాపం రాజీ ఎంత బాధపడుతుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం సతీష్ ఎక్కడ ఉన్నాడు సాయంత్రం కల్లా మనం కింగ్ రా రిజల్ట్ వస్తుంది పార్టీ గెలుస్తుంది రవి రాజు విడిపోతారు మేము ఇద్దరం కలిసిపోతాం నా కళ్ళ ముందు స్వర్గం కనిపిస్తుందిరా నా కళ్ళ ముందు నరకం కనిపిస్తుందన్నా Oh, my God.
కాలేజీల దోత్ర గొడవల కారణంగా కౌంటర్ కి రేపు వాయిదా వేస్తున్నాం అంతవరకు దయచేసి అందరూ కామ్గా ఉండాలని కోరుతున్నాం ఇది ఎప్పుడు పడుకుంటాడరా మనం పడుకోబెడతాం ఎలా దొరికింది ఇది పంచెత్తంటావా ఖచ్చితంగా అరగంట దాకా లేకూడు పద వస్తా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు కొన్న జనరేటర్ దాన్ని ఏం చేయాలో వాడికి తెలియక చూసి వెళ్ళిపోయాడు సార్ లీక్ అవుతుంది సార్ లీక్ అయినా వీక్ అయినా వేయాల్సిందే లేకపోతే వాళ్ళ అరుపులకు నా చెవులు కూడా పోయేలా ఉన్నాయి లే దిగు దిగ జనరేటర్ కోసమైనా వేయడానికి వాడు వెళ్ళాడు తమ రూమ్ లోకి వెళ్ళి పడుకోండి అసలే హాస్టల్లోకి ఎవరో జొరబడ్డారని పోలీసులు వెతుకుతున్నారు దేవుడా నరకం వరంగల్లోనే ఉన్న సంగతి ఇన్నాళ్ళు నాకు తెలియలేదు పడుకోను కూడా పడుకోని నీ దండం పెడతాను స్టార్ట్ జరిగిందని సతీష్ ఒత్తిడి చేయడం వల్ల కౌంటింగ్ ఒక గంట ముందే స్టార్ట్ అయింది సార్ ఇది చూడండి ఇదేమిటి ప్రియమైన రౌడీకి ఎక్కడున్నావురా
రవి నిద్ర పట్టట్లేదురా నువ్వే గుర్తొస్తున్నావు రేయం మగలు నీ ధ్యాస తప్ప నాకేమీ లేదురా తిండి మీద నీ పేరు రాసుకొని గట్టిగా హక్ చేసుకున్నాను తెలుసా ఇట్లు నీ ప్రియాన్ని ప్రియమైన రాజేశ్వరి ఏం సార్ వాళ్ళు చదివేస్తారు పాపం రాజేశ్వరి ఎంత ఫీల్ అవుతుంది రవి ఇలా చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదే తప్పు చేశాడు తన ఎలక్షన్లో గెలవడానికి రాజు పేరు తీస్తాడా రాజీ నేనేం చేయలేదు రాజీ ఇదంతా సతీష్ గారి ప్లాన్ చేశాడు నేను నిజం చెప్తున్నాను నా మాట విను రాజీ ప్లీజ్ రాజీ రాత్రి వర్షంలో ఆ జనరేటర్ రూమ్ లోకి ఎందుకు వెళ్ళాడో తెలియదు జనరేటర్ లీక్ అవుతుంది వెంటిలేషన్ కూడా లేదు దాని నుంచి వచ్చిన పొగ వల్ల సఫకేట్ అయ్యి అందులోనూ ఆస్మా పేషెంట్ కూడా కదా ఊపిరాడకి సరిపోయాడని డాక్టర్ చెప్పారు నేను జనరేటర్ ఆన్ చేయడం వల్లే మురళి బాబుకి ఇలా జరిగింది బంగారం లాంటి మనిషి ఇదంతా నా వల్లే జరిగింది కూర్చురా నువ్వేం చెప్తావు దూరం కాక కలిసుంటాం హారం లాగా కలిపుంచే దారం లాగా ఈ చెలిమి ఆధారం రాజీతో గొడవలు మురళి చావు రవిని చాలా డిస్టర్బ్ చేశాయి ఆ రాత్రంతా వాడు నిద్రపోలేదు పొద్దుటే నేను లేచేసరికి వాడు లేడు ఇంటికి వెళ్ళాడు అనుకున్నాను కానీ తిరిగి రాలేదు ఆ తర్వాత వాడిని కాంటాక్ట్ చేయడానికి నేను చాలా ట్రై చేశాను కానీ వాడు దొరకలేదు పోనీ రాజీని కలిసి ఉంటాడా లేదు సార్ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలవటం ఇదే మొదటిసారి కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను రాజీ రవిని కలవటానికే ఈ ఫంక్షన్కి వచ్చింది బట్ దాని వెనక తన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు మురళి ఫంక్షన్ అని వచ్చానే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు సార్ ఏ ఉద్దేశం లేకపోతే బడ్డుని అతని వైఫ్ని డాక్టర్ దగ్గరికి పంపించడానికి అంత ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకున్నావు రవిని ఒంటరిగా కలవడానికే వాళ్ళని పంపించాను సార్ ఎందుకు రవికి సారీ చెప్పాలని
పరీక్షల దగ్గరికి వస్తుండగా కాలేజీ వదిలేసి వెళ్ళిపోయాడని తెలిసి చాలా బాధపడ్డాను. కాలేజీలో జరిగే గొడవలు త్వరగా మర్చిపోగలం, కానీ ఆ ఏజ్ లో మొదలయ్యే స్నేహం ప్రేమ లైఫ్ లాంగ్ మర్చిపోలేం. యాజ్ ఎ ఫ్రెండ్ నేను వెళ్ళి జరిగిన గొడవలన్నీ మర్చిపోదాం, వచ్చి పరీక్షలు రాయమని అడిగితే రవి ఖచ్చితంగా వస్తాడనిపించింది. వెంటనే వాళ్ళింటికి వెళ్ళాను, నాతో పాటు సతీష్ను కూడా తీసుకెళ్ళాను. రవి వాళ్ళ ఇల్లు ఇదే, రండి. ఎవరే అన్నే వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మా, రండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. జాగ్రత్త అమ్మా, కూర్చోండి. నమస్కారం అండి. నమస్తే. మేము రవి క్లాస్మేట్స్, పరీక్షలు దగ్గరకు వచ్చేస్తున్నాయి, రవిని తీసుకెళ్దామని. వాడు ఇక్కడ లేడమ్మా, ముంబైలో ఎక్కడో ఉంటున్నాడు. చూడు వాడికి ఏ కష్టం వచ్చిందో, ఎవరు బాధ పెట్టారు. చాలా థ్యాంక్స్ అన్నయ్య కోసం. మీరంత దూరం నుంచి వచ్చారంటే తప్పకుండా మీరు అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. బాంబేలో ఎక్కడ ఉంటున్నాడో అడ్రస్ ఏమైనా ఉందా? అన్నయ్య అక్కడ ఏదో బట్టల కంపెనీలో పనిచేస్తున్నాడు, మొన్న డబ్బులు పంపిస్తూ లెటర్ కూడా రాశాడు. చూస్తాను, ఉండండి. ఓకే. మీ పేరు రాజీ కదూ? నీకులా తెలుసు? రండి, మీకు ఒకటి చూపిస్తా. నమస్తే అన్నయ్య. ఆల్ ద బెస్ట్ అన్నయ్య, పరీక్షలు బాగా రాయండి. ఇదంతా నా వల్లే జరిగింది. నేను కానీ రవికి పోటీగా నిలబడకపోతే ఇన్ని గొడవలు జరిగేవి కా. పాపం రవి నా వల్ల ఎంత సఫర్ అవుతున్నాడు. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. తప్పు నువ్వు చేయలేదు రాజీ, నేను చేశాను. ఆ పోస్టర్ అంటించింది, బ్యాలెట్ బాక్స్లో లెటర్ వేసింది రవి కాదు, నేను. నేను గెలుస్తున్నాను అనుకున్నానే కానీ ఇంతమందిని బాధపెడతాను అనుకోలేదు. క్షమించమని అడగడానికి కూడా సిగ్గుగా ఉంది రాజీ. Thank you.
చాలా వెతికాను దొరకలేదు ఎందుకో ఈ ఫంక్షన్ కి రవి తప్పకుండా వస్తాడని అనిపించింది కానీ ఇక్కడికి వచ్చాక తనతో మాట్లాడే అవకాశమే దొరకలేదు తన్ను ఒకసారి ఒంటరిగా కలిసి నా మనసులోని బాధంతా చెప్పుకోవాలని అనిపించింది ఆ రోజు రాత్రి డిన్నర్ జరుగుతున్నప్పుడు హలో 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 నేను రాజీని నేను ఒకసారి ఒంటరిగా కలవాలి నీతో కొంచెం మాట్లాడాలి నేను జనరేటర్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను రాజీ ప్రేమించడానికి మనసు ఉండాలి చెప్పడానికి ధైర్యం ఉండాలి కానీ ప్రేమను పొందాలంటే అదృష్టం ఉండాలి నాకు అదృష్టం లేదు రాజీ ఈ పదేళ్ళు నిన్ను మర్చిపోలేక నీ దగ్గరికి రాలేక నేను పడ్డ బాధ నీకు తెలీదు ఇంకెప్పుడు నేను వచ్చి నిన్ను వదిలేసి వెళ్ళక్కడ ఇంకా వాడికి ప్రాబ్లం ఏముంది నువ్వు సారీ చెప్పేశావు మీ ఇద్దరు కలిసిపోయారు మరి ఇలాంటి టైంలో వాడికి సూయిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది కలుసుకునే సంగతి మాస్టర్ గారికి చెప్పాను కానీ అంతవరకే చెప్పాను తర్వాత జరిగింది చెప్పలేదు చెప్పను కూడా చెప్పను ఆ రోజు జనరేటర్ రూమ్ దగ్గర ఉన్నది రాజీ రవీనా అవును ఎందుకు అలా అడుగుతున్నారు ఆ రోజు నా డ్రెస్ మీద కర్రీ పడిందని నేను రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తుంటే ఎవరో ఇద్దరు జనరేటర్ రూమ్ వైపు నుంచి పెడుతున్న శబ్దం వినిపించింది మరక్కడ మూడో మనిషి ఎవరు మూడో మనిషి అవును అక్కడ ఖచ్చితంగా మూడో మనిషి ఉన్నారు ఎవరు ఉంటారు చీకట్లో సరిగ్గా చూడలేకపోయాను కానీ వెళ్ళిన వ్యక్తి మాత్రం గ్యారంటీగా అమ్మాయి అని చెప్పగలను ఎలా గాలి గజ్జల శబ్దం విన్నాను సార్ రజియా డిన్నర్ జరిగిన రోజు రాత్రి నువ్వు జనరేటర్ రూమ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు ఆ రోజు అక్కడ ఎవరివో కాలి గజ్జల శబ్దం విన్నానని వార్డింగ్ చెప్పాడు ఆలోచించి చూస్తే ఆ డిన్నర్ టైంలో రాజీ రవి కాకుండా అక్కడ లేనిది నువ్వు ఒక్కదానివే రజియా నిన్నేమీ అడగకూడదనే కండిషన్ మీద నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ ఇప్పుడు అడగక తప్పట్లేదు చెప్పు అక్కడికి ఎందుకు వెళ్ళావు వార్డెన్ పిలుస్తున్నా ఎందుకు పారిపోయావు నువ్వు కాలేజీ రోజుల్లో కూడా ఇలాగే ఉండేదానివి ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా లైబ్రరీలో కూర్చునేదానివి అప్పుడే నీకేదో ప్రాబ్లం ఉంది లేకపోతే ఫైనల్ ఇయర్లో సడన్ గా టీసీ తీసుకుని ఎందుకు వెళ్ళిపోతావు బహుశా రాజీ రవి ప్రేమించుకోవడం నీకు ఇష్టం లేదు వాళ్ళ ప్రేమను చూసి నీకు ఈర్ష్య కలిగింది
ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు మళ్ళీ కలుసుకోవడం నీకు నచ్చలేదు అందుకే వాళ్ళని ఫాలో అయ్యావు దొంగచాటుగా వాళ్ళ మాటలు విన్నావు నాకు తెలుసు నీకు తెలియదు సార్ నీకేం తెలియదు నా గురించి కాదు ఎవరి గురించి తెలియదు చివరికి మీ అబ్బాయి మురళి గురించి కూడా నీకేం తెలియదు ఈ పరద నా శరీరాన్ని మాత్రమే కాదు సార్ నా జీవితాన్ని మూసేసింది దీని వెనుక స్పందించే హృదయం ఉంది తెలుసుకున్న ఒకే ఒక్క మనిషి మురళి మా ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో నాకు తెలియదు ఫైనల్ ఇయర్లో ఒకరోజు నేను కవిత రాస్తున్నాను ఎస్ఎఫ్ఐ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు అందరినీ బయటకు వచ్చేయమన్నారు తన పర్మిషన్ లేకుండా ట్యూన్ కట్టి పాడబోతున్నాను ఐ హోప్ యు లైక్ ఇట్ గుండె చాటుగా ఇన్ని నాళ్ళుగా ఉన్న ఊహలన్నీ ఉన్న పాడుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోని నిన్ను కలుసుకొని గుండె చాటుగా ఇన్ని నాళ్ళుగా ఉన్న ఊహలన్నీ ఉన్న పాడుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోని నిన్ను కలుసుకొని నిన్ను కలుసుకొని విన్నవించుకొని ఇన్నాళ్ళ ఊసులన్నీ మప్పులో నిలిచిపోగలా నీలి మప్పులో నిలిచిపోగలా నింగి రాగమాల నీలి ముసుగులో మెరుపు తిరిగల దాగి గుండెచాటుగా ఇన్ని నాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఇట్లా జరుగుతుంది. చూస్తాను అలాగే మళ్ళీ మాట్లాడతాను. ఏంటి రజయ రండి కూర్చోండి. మా అమ్మాయికి టీసీ కావాలి. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఈ టైంలో టీసీ ఎందుకు? నా కూతురు టీసీ ఎప్పుడు తీసుకోవాలో నాకు బాగా తెలుసు, దయచేసి కారణాలు అడగండి. ఇది ఆఫీసర్ ఇవ్వండి. టీసీ రెడీ చేయండి. లైబ్రరీ డ్యూస్ ఏమైనా ఉన్నాయా? ఒక బుక్ ఉంది, అది ఇచ్చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోండి. ఏ రజయ టీసీ తీసుకుంటున్నావా? ఎందుకే? ఏ బుక్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? వెళ్ళి పెట్టరా మురళి. మన సంగతి అబ్బాజాన్కి తెలిసిపోయింది, రేపు మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం, ఆ తర్వాత మనం కలవలేం. మనకి మిగిలిందల్లా ఈ ఒక్కరోజే. నువ్వు లేకుండా నేను బతకలేను మురళి. నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళిపో, నేను హైదరాబాద్కి వెళ్ళను. రాత్రికి జనరేటర్ రూమ్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంటాను. రజయ టీసీ తీసుకుని వెళ్ళిపోతుంది. నిజమా? ఇంతకేమైంది? అక్కడ చాలా మంది ఉన్నారు. అందరం ఫ్రెండ్స్ రా, పట్టుకోకండి రా. జనరేటర్ రూమ్ దగ్గర ఎదురు చూస్తూ కూర్చున్నాను. మురళి రాలేదు. అందరూ పడుకున్నాక వస్తాడేమో అనుకున్నాను. ఎంతకి రాకపోయేసరికి మురళి నన్ను మోసం చేశాడు అనుకున్నాను. కానీ బయట నేను వెయిట్ చేస్తుంటే నాకన్నా ముందే అక్కడికి వచ్చిన మురళి జనరేటర్ రూమ్ లో చచ్చిపోతున్నాడు అన్న విషయం తెల్లారేదాకా నాకు తెలియలేదు. ఫంక్షన్కి రమ్మన్నారు, చాలా ఆనందపడ్డాను. మురళితో కలిసి తిరిగిన ప్లేస్లన్నీ ఒకసారి చూడాలనిపించింది. కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఆనందం కన్నా బాధ ఎక్కువైంది. మీరందరూ మళ్ళీ కలిసినందుకు సంతోషంగా ఉన్నప్పుడు నాకు మాత్రం మురళితో ఉండాలనిపించింది.
బాధపడ్డా ఎవరూ చూడకూడదని జనరేటర్ రూమ్ దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత రాజీ రవి అక్కడికి వచ్చారు. ఎప్పుడో పోగొట్టుకున్న ప్రేమని తిరిగి పొందిన ఆనందంలో వాళ్ళు జీవితంలో ఇంకెప్పుడూ ప్రేమని పొందలేనన్న బాధలో నేను ఉన్నప్పుడు భయంకరమైన నిజం తెలిసింది. క్షమించాల్సింది నేను కాదు రాజీ, మీరే నన్ను క్షమించాలి. అవును, మీరందరూ నన్ను క్షమించాలి. ఎలా చెప్పాలో ఎవరికి చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోతూ పదేళ్లుగా దాచుకున్న ఒక నిజం నీతో చెప్పాలి. చెప్తాను. బ్యాలెట్ బాక్స్లోంచి నీ లెటర్ తీయడానికి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళిన రాత్రి వెంటపడ్డ పోలీసులే నా కోసం జనరేటర్ రూమ్లోకి వచ్చారనుకున్నాను. ఆ తర్వాత రోజు పొద్దున్నే నాకు తెలిసింది నేను క్లోరోఫామ్ పెట్టింది మురళికని. నేను చేసిన పని వల్లే వాడు స్ప్రో కోల్పోయాడు. ఆ తర్వాత జనరేటర్ లీక్తో వచ్చిన పొగ వల్ల ఊపిరాడికి చచ్చిపోయాడు. ఓ విధంగా వాడి చావుకి నేనే కారణం. ఈ చేతులతో నా చేతులతో నేనే మురళి చంపేశాను. నేనే వాడిని చంపేశాను. నేనే వాడిని చంపేశాను. రవిని రాజీ క్షమించచ్చు. జరిగింది ఏదో జరిగిందని మీరు కూడా క్షమించచ్చు. కానీ నేను మాత్రం క్షమించలేను. నేను కన్న కలలు, నా ఆశలు, నా జీవితం అన్ని వాడి వల్లే నాశనం అయిపోయాయి. పదేళ్లుగా నేను అనుభవించిన బాధలు, ఒంటరితనం అన్నిటికీ కారణం వాడి. ఒక్కసారిగా నాకు మురళి మీద ప్రేమంతా రవి మీద ద్వేషంగా మారింది. వాటిని శిక్షించాలనుకున్నాను. రజియా నువ్వా? ఏంటిలా వచ్చావు? రా లోపల రా. ఎలా ఉన్నావు? మురళిని చంపింది నువ్వే కదా. చెప్పు, మురళిని నువ్వే చంపావు కదా? రజియా, అది పోలీసులు అనుకుని పొరపాటున వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రజియా. నీకు బెస్ట్ ఫ్రెండ్ నాకేంటో తెలుసా? వాడు నా ప్రాణం. నువ్వు చంపింది మురళిని కాదు, నన్ను. అంటే నువ్వు మురళి? రెండు జీవితాలని రెండు క్షణాల్లో నాశనం చేశావు కదరా. నువ్వు బతకూడదు. నేనెక్కడ బతుకున్నాను రజియా? వాడితోనే చచ్చిపోయాను. ఇన్నేళ్లుగా ఏ రోజు ప్రశాంతంగా నిద్రపోలేదు, మనస్ఫూర్తిగా నవ్వలేదు. కానీ నా వల్ల తప్పు జరిగింది, దానికి నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చెప్తే అది చేస్తా. ఇచ్చే నా మురళిని నాకిచ్చే, చచ్చిపోయిన మా అబ్బాజాన్ని నాకిచ్చే, ఇవ్వలేవు కదా?
నువ్వేం ఇవ్వలేవు, మురళిని ఇవ్వలేవు, మా అబ్బాజాన్ని ఇవ్వలేవు, నాశనం అయిపోయిన నా జీవితాన్ని తిరిగి ఇవ్వలేవు. అందుకే నీ ప్రాణాలు ఇచ్చేయి. హలో సార్, రవికి ప్రమోషన్ సార్. వచ్చేస్తున్నాను. సార్ ఇదంతా చేసింది రజయ్యరా? రజయానా? అవును, కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు సార్. ఆల్రెడీ పోలీసులు రవి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు, రజయ పేరు చెప్పేస్తారేమో. అలాగా పద. నీ మీద అత్యాచార ప్రయత్నం చేసింది ఎవరు? ప్లీజ్ పర్లేదు, చెప్పు, భయపడకు, త్వరగా చెప్పయ్యా. నా అవతల చాలా పనులు ఉన్నాయి. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను సార్. ఎందుకు? రెండు రోజుల నుంచి తెగ టెన్షన్ పెట్టావు కదయ్యా. సూసైడ్ అటెంప్ట్ అంట, మేము చెప్తే వినరు. ఎన్ని కేసులు చూసుంటాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నావు రవి? నన్ను క్షమించండి సార్, మురళి నేనే. రజయ నాకంతా చెప్పింది. నా వల్ల తప్పు జరిగిందని తెలిసిన వెంటనే మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలనుకున్నాను, కానీ భయం వేసింది. మీ ఎదురుగా రాలేక, మేడం గారి కళ్ళల్లో చూసే ధైర్యం లేక కాలేజీ వదిలి వెళ్ళిపోయాను సార్. రజియా జీవితం కూడా నా వల్లే నాశనమైపోయింది. ఇంతమందిని బాధ పెట్టి నేను బతకూడదు సార్. నన్ను చంపేయండి సార్, చంపేయండి. నిన్ను చంపితే మురళి తిరిగి వస్తాడా? ఒక తప్పును ఇంకో తప్పుతో సరిదిద్దుకోలేము. మీ అందరి గురించి నాకు తెలుసయ్యా, తెలిసి నువ్వు ఇలాంటి తప్పు చేయవని కూడా నాకు తెలుసు. అయినా నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన రజయాన్ని నువ్వు క్షమించలేదా? ఏం చేస్తావు, ఆ దేవుడు మురళికి అంతే ఆశిచ్చాడు. కోడలుగా రావాల్సిందే, కూతురుగా వచ్చింది. మురళికి ఎన్నో చేయాలనుకున్నాను, కుదరలేదని బాధపడేవాణ్ణి. మళ్ళీ ఇన్నాళ్ళకి రజయా వల్ల ఆ అవకాశం దక్కింది. రవి సారీ రా, నేను ఈ ఫంక్షన్కి వచ్చిందే నీకు సారీ చెప్పడానికి. చచ్చా, ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఓకే. వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. ఇంకెప్పుడు నేను వదిలేను. రాజకీయాల్లోకి వెళ్ళక బాగుపడ్డావంట్రా. బాయ్ రా. ఓకే, పడు, బాయ్. బాయ్ రా. ఆగండి, పదేళ్ల క్రితం నా రూమ్ లోంచి పరుపు మంచం ఎవరు ఎత్తుకుపోయారో, ఎక్కడ పెట్టారో నాకు తెలియాలి. అప్పటిదాకా ఇక్కడి నుంచి ఎవరో కదలడానికి వీల్లేదు. అదేంటి సార్, మేము అక్కడ పట్టుకెళ్ళాం.
అయన్ని పినుగడ్ రూమ్ లోనే పెట్టి మేలుపోయిన తర్వాత మీకు ఇచ్చామన్నాం కదా. నిజమా? అవును సార్. ఎరా పినుగా ఏం చేసావు అవని? నేను వాడుకుంటున్నాను సార్. నేను నేల మీద పడుకుంటుంటే నా పరుపు మీద మంచం మీద పడితే